हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कारं शिवरात्रि जागरण प्रत्येक कार्यक्रमानिकि स्वागतं सुस्वागतं मुंदुगा हिंदू धर्म प्रेक्षकुलंदरिकी महाशिवरात्रि शुभाकांक्षलु महाशिवरात्रि अंटेने जागरणकु एंतो विशिष्टत उंटुंदि असलु महाशिवरात्रि रोजुन जागरण एंदुकु चेयाली जागरण चेयटं वल्ल एलांटि शुभ फलितालु कलुगुतायि ई जागरण चेसे समयंलो एलांटि विधि विधानालु नियमालु पाटिंचाली అసలు పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలి అంటే మాస శివరాత్రి రోజున జాగరణ తప్పనిసరిగా చేయాలా ఇలాంటి అనేక విషయాలను వివరించడానికి మనతో పాటు ఉన్నారు వారణాసిని తన నివాసంగా ఏర్పరుచుకొని వారణాసిలో అఘోర శక్తిపీఠాన్ని స్థాపించి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాశీకి వచ్చే భక్తులకు ఎన్నో ఆధ్యాత్మిక సేవలను అందిస్తున్నారు శ్రీ వైఎస్ బాలకృష్ణ గారు వారిని అడిగి జాగరణకు సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే మా విశ్వేశ్వర గరుణాగడాచ సిద్ధిరస్తు గురుగారు ముందుగా మీరు కాశీలోనే ఎప్పుడు ఉంటూ ఉంటారు ఆ కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహాన్ని ఎప్పుడు మీకు లభిస్తూ ఉంటుంది మరి అటువంటి కాశీ క్షేత్రాన్ని గురించి ముందుగా కొన్ని విషయాలు మాకు తెలియజేస్తారండి అంటే పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజున జాగరణకి ఎంతో విశిష్టత ఉంటుంది అలాంటి పరమేశ్వరుడు కొలువు తీరి ఎంతో పవిత్ర క్షేత్రంగా మనం భావిస్తూ ఉంటాం కాశీ క్షేత్రాన్ని అటువంటి కాశీ క్షేత్రాన్ని కొన్ని విషయాలు మాకు తెలియజేస్తారండి తప్పకుండా అమ్మ భగవంతుడు ఇచ్చిన వరం నాకు కూడా శివరాత్రి రోజున శివస్మరణ చేసే భాగ్యాన్ని మీ హిందూ ధర్మం చాలన వాళ్ళకి కలిగించడం అదృష్టంగా భావిస్తున్నాను విశ్వేశం మాధవం డిండిం దండపాణించ భైరవం వందే కాశీ గుహాంగంగాం భవానీ మణికర్ణికాం శ్రీ గురుభ్యో నమః కాశీ నాకు చాలా ఇష్టమైన ప్రదేశం అమ్మ నాకు అంటం కన్నా అందరికీ చాలా ఇష్టమే కాకపోతే జన్మ సుకృతం వల్ల కాశీలో నివసించేటువంటి యోగాన్ని భైరవుడు నాకు అనుగ్రహించాడు కాలభైరవుడు ఆ కాలాన్ని శాసించేవాడు భైరవుడు ఆయన అనుమతి లేకపోతే కాశీలో అడుగు కూడా పెట్టలేము అలాగే కాశీ గురించి శివరాత్రి రోజున మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది కాశీ అంటే జ్యోతి స్వరూపమైనది ప్రకాశించేటువంటిది అని అర్థం కాశీలో ఏం చూడాలి ఏం చేయాలి ఏం చేస్తే మనకి శివుని అనుగ్రహం లభిస్తుంది అలా కాకుండా శివరాత్రి పర్వదినాన ఇంకా ఏమైనా విశేషమైనటువంటివి చేయాలా అని వాటి గురించి కొంచెం చెప్తాను కాశీలో విశ్వానికే నాథుడు విశ్వనాథుడు శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు ప్రపంచం మొత్తానికి సకల జీవకోటికి ఆహారాన్ని అందించేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి కాలాన్ని శాసించేటువంటి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు కాశీక్షేత్రంలో ఉన్నారు శివుడు తన కోసం తాను నిర్మించుకున్నటువంటి ఏకైక దేశం కాశీ ఎందుకు ఏకైక దేశం ఉన్నానంటే హరవుం నమః శివాయ త్రికంఠక విరాజితే భాగీరథ్యాః పశ్చిమే తీరే ఉత్తర వాహిన్యాః బ్రహ్మణాళే మహామణికర్ణికా క్షేత్రే త్రికంఠక విరాజితే ఇలా సంకల్పంలోనే ఉంది మహాశ్మశానము అని ఎవరు ఎన్ని పనులు ఎంత గొప్ప పనులు కోటీశ్వరులు కానీ ఎవరైనా సరే చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల దాకా చివరి మజిలి శ్మశానం ఆ మహాశ్మశానం కాశీలోనే ఉంది మహాశ్మశానం అని ఎందుకంటున్నాం అంటే 24 గంటలు కష్టం కాలేటువంటి ప్రదేశం ఏకైక దేశం ప్రపంచం మొత్తం మీద ఒక వారణాసిలోనే ఉంది 24 గంటలు శవాలు దహనం అవుతూనే ఉంటాయి ఆ జ్యోతి అలా వెలుగుతూ ఉంటుంది చాలి కాశీలో చనిపోయిన వారికి శివుడు కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే కాశీ మహాక్షేత్రంలో ఎవరు చనిపోయినా కుడి చెవి నుండే ప్రాణం పోతుంది
ఇంకొక విశేషం ఏంటంటే శవం దహనం అవుతున్నప్పుడు అసలు వాసన అనేటువంటిది రాదు. మామూలుగా మనం శవన శవదహనం జరిగేటప్పుడు వెళ్తే అదొక రకమైనటువంటి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ అక్కడ తెలియదు. ఎంతసేపు ఆ కాలే కష్టం దగ్గర నుంచున్నా కానీ ఏదో చలి మంటకి మంట వేసుకొని కూర్చున్నామన్న భావన కలుగుతుందే కానీ మనం శ్మశానంలో కూర్చున్నాం అమ్మో భయపడుతూ కూర్చోవాలా, శ్మశాన వైరాగ్యమేమో, ఇలాంటి ఆలోచనలు లేవు. ఒక ఆనంద మనంలో విహరిస్తున్నట్టు ఉంటుంది కాశీక్షేత్రం. అలాగే కాశీలో బల్లులు అరవు, కాకులు తిరగవు, పూలు అసలు వాసన రావు. వీటన్నిటినీ పక్కన పెడితే కాశీక్షేత్రంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూడాలి? తిలభాండేశ్వరుడు ఒక గుడి ఉందమ్మ. ఆ గుడి విశిష్టత ఏంటంటే సమయాభావం వల్ల పూర్తిగా వివరించలేకపోవచ్చు కానీ అందరికీ అర్థమయ్యేటట్టు క్లుప్తంగా చెప్తాను. సరే గురుగారు. తిలభాండేశ్వరుడి విశిష్టత ఏంటంటే సంవత్సరానికి నువ్వు గింజంత శివుడు పెరుగుతూ ఉంటాడు. ఇప్పటికీ ఆ శివలింగం ఇంత ఉంటుంది, చాలా పెద్దది ఆ తిలభాండేశ్వరుడు. ఆ తర్వాత డుండి గణపతి, కాలభైరవుడు, అష్టభైరవులు ఉన్నారు, 8 మంది భైరవులు, అష్టభైరవులు, ఇంద్రధనేశ్వరుడు, పాతాళేశ్వరుడు, అవిముక్తేశ్వరుడు, తారకేశ్వరుడు, ధర్మేశ్వరుడు, నక్షత్రేశ్వరుడు, చంద్రఘంటేశ్వరుడు, ఇలా ఎన్ని వేల శివలింగాలు ఉన్నాయో చెప్పటం కూడా కష్టం. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే పరాన్నేశ్వరుడు, పరనిందేశ్వరుడు. పరాన్నేశ్వరుడు అంటే ఏంటంటే ఇప్పుడు మనం రకరకాలుగా వేరువేరు ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ కాలానుగుణంగా అవసరాన్ని బట్టి భోజనం చేసేస్తూ ఉంటాం. ఏదైనా కానీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో భోజనం చేస్తే కొన్ని దోషాలు జరుగుతాయి. ఆ పరాన్నేశ్వరుడిని కనుక దర్శనం చేసుకుంటే ఆ దోషాలు పోతాయి. అలాగే పరాన్నేశ్వరుడు అని ఆయన అంటారు. పరనిందేశ్వరుడు మన నోట్లో నుంచి వచ్చేటువంటి రాకూడని పదాలు పొరపాటున వచ్చినా, ఎవరినన్నా తిట్టినా, ఎవరినన్నా కొట్టినా, ఆ దోషం మనకి ఏమీ అంటకుండా ఉండడానికి పరనిందేశ్వరుడు. అలాగే ధర్మేశ్వరుడు, ధర్మరాజు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ధర్మేశ్వరుడు. అక్కడ కూర్చొని ఓం నమః శివాయ అని అనుకుంటే శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తే, ఒకసారి జపిస్తే 100 మనకి ఆ ధర్మేశ్వరుడు అనుగ్రహిస్తాడు. విశ్వనాథుడు, విశ్వనాథుడికి జ్యోతిర్లింగం ఆయన. వెళ్ళి మనం అభిషేకం చేస్తూ ఆయన్ని తాకితే అమ్మ మన చేతి రాతలు కూడా మారిపోతాయి. అంతటి అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం విశ్వనాథుడు. ప్రపంచంలో పురాతనమైనటువంటి క్షేత్రం విశ్వనాథుడు, కాశీ మహాక్షేత్రం. శివుడు తనకి తాను ఇష్టపడి కాశీక్షేత్రంలో కొలువై ఉన్నాడు. ఇంకా గంగమ్మ తల్లి ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే 84 ఘాట్లు ఉన్నాయి కాశీలో. నారద ఘాట్ అని, కేదారేశ్వరుడు కేదార్ ఘాట్ అని, దశాశ్వమేధ ఘాట్ అని, చౌసట్టి ఘాట్ అని, జైన్ ఘాట్ అని, తులసీ ఘాట్ అని, హరిశ్చంద్ర ఘాట్ అని, మణికర్ణికా ఘాట్ అని, ఇలా చెప్పుకుంటూ పోతే 84 ఘాట్లు ఉన్నాయి. ఈ 84 ఘాట్లు కాకుండా మెయిన్ 64 ఘాట్లు ఉంటాయి. ఈ 64 ఘాట్లు కూడా సాక్షాత్తు దేవతలు వారి వారి చేతులతో ప్రతిష్ఠించినటువంటి లింగాలు ఇప్పటికీ ఉన్నాయి. తులసీ ఘాట్, తులసీదాసు రామచరిత మానస్ అనే పుస్తకాన్ని రాసినటువంటి ప్రదేశం అది. హనుమంతుల వారు అక్కడ ఎప్పుడు రామాయణం చెప్పినా వచ్చి విని వెళ్తారు ఇప్పటికీ కూడా. అలాగే లోలార్కేశ్వరుడు, లోలార్కుడు అంటే సూర్యుడు, ఆ లోలార్కేశ్వరుడి ఘాట్ అని ఒకటి ఉంది.
అందులో స్నానం గనక చేస్తే చర్మ సంబంధిత రోగాలు ఏవి కూడా మనకి అంటవు. అలాగే మహామృత్యుంజయుడు, మహామృత్యుంజయుడు మందిరం ఉంది, అందులో ధన్వంతరి కూపం అని ఒక బావి ఉంది. ఆ బావిలో నీటిని కనుక మనం తాగితే ఆ నీటి రుచి నాకు ఒక విధంగా ఉంటుంది, మీరు తాగితే మీకు ఒక విధంగా ఉంటుంది, ఆయన తాగితే ఆయన ఒక విధంగా రుచి ఉంటుంది. ఎంతమంది ఆ నీటిని తాగినా అన్ని రుచుల సమ్మేళనం, ధన్వంతరి రోగాలని నయం చేసేటువంటిది. ఆ నీటిని తాగితే మన రోగాలు చాలా వరకు నాశనమైపోతాయి. అంటే ఇక్కడ ఒక నీళ్లు తాగినంత మాత్రం రోగాలు పోతాయా అని అనుకోవచ్చు. నేను చెప్తే ఏంటంటేనమ్మా, మనకి ఏదన్నా రాకూడని ఎవరికైనా సరే రాకూడని జబ్బు వచ్చింది, క్యాన్సర్ అను ఏదో రకరకాలు, ఆ నీటిని తాగుతూ మందులు కనుక వేసుకుంటూ ఉంటే 100 రోజుల్లో అవి తగ్గిపోయేటువంటి రోగం 30 రోజుల్లో తగ్గిపోతుంది. అంతటి అద్భుతమైనటువంటిది ధన్వంతరి కూపం. ఈ రోజుకి కూడా దేశ దేశాల నుంచి వచ్చి వాళ్ళు ఆ నీటిని తీసుకెళ్తున్నారు. నా కళ్ళ ముందు ఈ టంగ్ మీద బొబ్బల్లాగా వచ్చినాయమ్మా ఒకటనికి, టంగ్ క్యాన్సర్ సమేత చాలా లక్షలు ఖర్చు పెట్టాడు పాపం. కాశీలోనే ఉంటారు, మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు. ఎవ్వరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నాలుక తీసేయాలండి అన్నారు బాబు. చాలా డబ్బులు వదిలిపోయినాయి, ఏం చేయాలో తెలియకపోతే ఆయన జాతకం ఏదన్నా చూస్తారేమో నా దగ్గరికి వచ్చాం. నేనేం చెప్పాను, ఇలా కాదు, ఫస్ట్ ధన్వంతరి కూపం వెళ్ళి ఆ నీటిని తాగుతూ ఉండు. అంతకుముందు అసలు ఏం తినేవాడు కాదమ్మా, మంచి ఘన పదార్థం అనేటువంటిది ఏది తీసుకునేవాడు కాదు. అటువంటిది మందులు వాడుతూ ఆ నీటిని తాగుతూ ఉండటం వల్ల ఈ రోజున రోజుకి 3 రొట్టెలు తినగలుగుతున్నాయి. అంతటి అద్భుతమైనటువంటి ప్రదేశం కాశీ. ఒకటి లేదు, ఒకటి ఉన్నది అనేటువంటిది కాదమ్మా. ప్రపంచంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాలు కాశీలో కూడా ఉన్నాయి. పశుపతినాథుడి నేపాల్, ఆయన దేవాలయం కూడా కాశీలో ఉంది. కాశీ శివరాత్రి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి శివరాత్రి ఎలా చేయాలి, ఉపవాసం ఎందుకు ఉండాలి? అసలు మాఘ బహుళ త్రయోదశి మహాపర్వదినం శివరాత్రి, ఆ రోజున చక్కగా లేచి స్నాన సంధ్యాదులు చేసుకొని చేతనైతే మనకి దగ్గరలో ఉంటే గుడికి వెళ్ళి గుడిలో శివుణ్ణే దర్శనం చేసుకుని ఆయన స్మరణ చేస్తూ ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండాలి అంటే గురువుగారు పళ్ళు తినచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్. పొరపాటున తినండి అన్నాను అనుకోండి, మామూలుగా భోజనం రోజుకు 250 రూపాయలు 150 రూపాయల ప్లేట్ భోజనం తింటే హోటల్లో వాడు ఆ పళ్ళు 500 రూపాయల పళ్ళు తింటాడు. ఉపవాసము ఊరికే చెప్పలేదమ్మా పెద్దవాళ్ళు, ఉపవాసము. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివసించటం లేదా సమూహంగా నివసించడం. ఎలా అయినా అనుకోండి, ఎవరి దగ్గర నివసించాలి, ఎవరి దగ్గర మనం ఇచ్చేయాలి? భగవంతుడి దగ్గర. భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలి. ఉపవాసం అంటే అది. ఒక మధ్యాహ్నం భోజనం వద్దన్నారు, సాయంత్రం టిఫిన్ చేసుకొని ఉండొచ్చు అన్నారు అని అంటే భోజనం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, దాని ద్వారా పీకల దాకా పళ్ళు తింటున్నాం. ఇంకా ఉపవాసం అంటే అదమ్మా, చక్కగా కూర్చొని భగవంతుడి దగ్గర శివస్మరణ చేస్తూ అమ్మని కోరికలు చెప్పుకోకూడదు. 190 కోరికలు ఉంటాయి ఒక మనిషికి. హ్యూమన్ వాన్స్ ఆర్ అన్లిమిటెడ్ అని కోరికలు, ఏ గుడికి వెళ్ళినా మనకి తక్కువని కోరికలే గుర్తొస్తాయి. అక్కర్లా, మనల్ని సృష్టించినటువంటి భగవంతుడు మనకేం కావాలో ఆయనకి తెలీదా? తెలుస్తుందిగా. అలాంటప్పుడు కోరుకోవటం ఎందుకు? ఆయన దగ్గరికి వెళ్ళి 2 చేతులు నమస్కారం చేసి సర్వే జన సుఖినో భవంతు అనుకుంటే సరేరా, వీడు వచ్చాడు, వీడికి ఏం కావాలో మనకి తెలుసు, వీడికి కావాల్సింది కాకుండా ఏది అవసరమో అది ఇద్దాం అని చెప్పి ఏదో ఒకటి చేస్తాడు. అలాగే శివరాత్రి స్మరణ, శివస్మరణ
ఈ కాలంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో శివరాత్రి శివస్మరణ అంటే ఓ థియేటర్లో రెండు సినిమాలు చూడటం లేదు, ప్రభలు ఊరేగింపుకి వెళ్తున్నాయి, ఈ డ్యాన్సులు అవి చూద్దాం, అక్కర్లేదమ్మా అవేమి. చేతైతే ఇంట్లో కూర్చుని శివరాత్రి చేయొచ్చు. దగ్గరగా గుడి ఉంది అంటే చక్కగా వెళ్ళి ఆయన్ని స్మరించండి, అక్కడ చెప్పే ప్రవచనాలు వినండి, జాగరణ చేయండి. జాగరణ చేయటం వల్ల మన శరీరంలో కొన్ని దోషాలు కూడా నశిస్తాయి. సంవత్సరానికి ఒక్కసారి ఉపవాసం చేసేది, ఆ ఒక్కసారి కూడా పర్ఫెక్ట్గా చేయకపోతే శివరాత్రి ఉపయోగం ఏమిటి? అలాగే అసలు శివరాత్రి ఎందుకు వచ్చింది? ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదనకి దిగారు. వాదనకి దిగినప్పుడు ఏమైందంటే ఆ వాదన కొన్ని రోజులు అలా సాగుతూ ఉంటే మహానుభావుడు శివుడు వచ్చి లింగరూపంగా, మీరు ఈ లింగానికి ఆది అంతాన్ని చూసి రండి అంటారు. విష్ణుమూర్తి ఏమో పాతాళంలోకి వెళ్ళాడు, అసలు అంతం ఎక్కడుందో తెలుసుకుందాం, ఆది ఎక్కడుందో తెలుసుకుందాము. బ్రహ్మేమో పైకి వెళ్ళాడు, అంతం ఎక్కడుందో తెలుసుకుందాము అని. అలా ఎన్ని రోజులు జరిగినాయో తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియలే. విష్ణుమూర్తి ఏం చేశాడంటే పాప నా వల్ల కాదు అని చెప్పి పైకి వచ్చేసి నాకు తెలియలేదు నాయన ఆది మొదలెక్కడుందో తెలియలేదు అని అని చెప్పి వస్తాడు. బ్రహ్మదేవుడు ఆయనకి తెలియక రిటర్న్ వస్తూ ఉంటే మొగలి పువ్వు ఒకటి కనపడింది. కనపడితే మొగలి పువ్వు కామధేనువు. మొగలి పువ్వు కనపడితే మీరు పైనుంచి వస్తున్నారు, నేను పైనుంచే వస్తున్నాను, అంతాన్ని తెలుసుకుని వస్తున్నాను లేదా ఆదిని తెలుసుకుని వస్తున్నాను ఏదైనా కానీ చెప్తే మీరే సాక్ష్యం ఉండాలి. నేను వెళ్ళినప్పుడు మీరు సాక్ష్యం చెప్పాలి అని మొగలి పువ్వుకి నూను కామధేనువుకి చెప్తే తలకాయిస్తారు. ఆయన వాహన సాధించేశాను, అంతం ఎక్కడుందో తెలుసుకున్నాను అని చెప్పి విష్ణుమూర్తికి వచ్చి పరమేశ్వరుడికి నేను మొగలి పువ్వును చూశాను, అంతాన్ని తెలుసుకున్నాను, దానికి సాక్ష్యం మొగలి పువ్వు కామధేనువు. పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు చెప్తోంది తప్పు, మొగలి పువ్వుని అడిగారట, అవును చూశాను అని చెప్పి కామధేనువుని అడిగారట, అవును అని కాదు అని తలకాయ చూపిందిట. అందుకే శివుడు శాపాన్ని ఇస్తాడు, ఏ పూజకి పనికి రాకుండా ఉండు అని మొగలి పువ్వుకి. కామధేనువు ముఖం చూస్తే సర్వ పాపాలు అంటుకుంటాయి, అందుకని ఎవరూ కూడా గోముఖాన్ని చూడకూడదు అని చెప్పి గోమాతకి ఆయన చెప్పిస్తే మొగలి పువ్వు అయ్యా నన్ను ఇలా చేస్తే ఎలాగా, నాకు కూడా మీ సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించండి, నా పూజల్లో వాడుకోవచ్చు, మిగతా ఏ పూజలకి పనికిరా. గోమాతని నీ ముఖం చూడకూడదు ఎవరు, నీ పృష్ఠభాగం అంటే వెనకపక్క భాగానికి పూజ చేయొచ్చు. సకల దేవతలు నిక్షిప్తమై ఉంటారు గోమాతలో అని చెప్పి శివుడు చెప్పగానే, అందుకనే మనం గోవుకి సంబంధించినటువంటి గోమూత్రాన్ని కానీ గోవు పాలని కానీ ఆవు పేడని కానీ ఆవు నెయ్యిని కానీ వాడుతున్నాం, పృష్ఠభాగానికే పూజ చేస్తాం, ముందు భాగానికి పూజ చేయం. చాలామంది ముందుట్లా తీసి బొట్టు పెడుతూ ఉంటారు, అసలు గోముఖం చూడకూడదు పూజ చేసేటప్పుడు, పృష్ఠభాగానికే చేయాలి. ఇలా చేసి అయిపోగానే ఆ మహానుభావులు లింగరూపం అయ్యారు. అసలు రకరకాలుగా ఎలా అయినా మాట్లాడుకోవచ్చు. సృష్టి స్థితి లయకారకుడు పరమశివుడు, శివుడు లింగరూపంలోనే ఉన్నాడు. అసలు ఫస్ట్ సృష్టి ఎవరు ప్రారంభించారు?
కొంతమంది కాళికాదేవి అంటారు, కొంతమంది ఇంకొకళ్ళు అంటారు, కొంతమంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు, నేనైతే శివుడనే అంటా. దానికి కారణం చెప్తా, రీజన్ చెప్తా. ఏంటంటే లింగ రూపంలో ఉంటుంది కదా. ఇప్పుడు మనం మట్టి కుండ తయారు చేయాలంటే మొదట లింగ రూపంలోనే పెడతాం, అంతే కదమ్మా. అవునండి. ఇప్పుడు ఆ ముద్దకి రెండు ఇక్కడికి చేతులు పెట్టామనుకో అది మనిషి అయింది. ముందర ముఖం విష్ణుమూర్తిది పెట్టామనుకో విష్ణుమూర్తి అయింది. అంటే ఆకారాన్ని పూజిస్తూ ఉంటే కొన్ని ఏళ్ల తర్వాత ఆయన చేసినటువంటి పూజా ఫలితం వల్ల నిరాకార స్థితి కలుగుతుంది. లింగ రూపం నిరాకారమే కదా, ఆకారం లేనిది. కానీ సృష్టి స్థితి లయ కారకుడు అని ఎందుకన్నారంటే పానపట్టం అమ్మవారి యోని. చెప్పచ్చో చెప్పకూడదో మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా, నేను కంప్లీట్గా భక్తిగానే మాట్లాడుతున్నాను. పానపట్టం అమ్మవారి యోని, శివుడు లింగరూపధారుడు, ఈ రెండు కలిస్తేనే సృష్టి. విడిపోయారనుకోండి సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? సృష్టి అసలు ఉండదు, ఈ రెండు కలిస్తేనే సృష్టి. అందుకనే సృష్టి స్థితి లయకారకుడు శివుడు అంటారు. అలాంటి శివరాత్రి రోజున కాశీ క్షేత్రం గురించి, కాశీ మహత్యం గురించి మాట్లాడుకోవటం అనేటువంటిది ఎంత ఆనందాన్ని కలిగిస్తుందంటే, ఖచ్చితంగా కాశీ క్షేత్రంలో నివసించే ప్రతి ఒక్కళ్ళు కాశీ దర్శనానికి విచ్చేసినటువంటి అందరూ కూడా, కాశీలో అడుగు పెట్టిన వాళ్ళందరూ కూడా శివస్వరూపులే. కాశీలో నేల మీద నడుస్తూ ఓం నమ శివాయ అంటే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎక్కడ రోడ్డు మీద కూర్చునైనా జపం చేయొచ్చు. అలాగే కేదారేశ్వరుడి గుడి ఉంది, మాంధాత చేశారు, అది మాంధాత మహానుభావుడు. ఆయన రోజూ పూజ చేస్తూ ఉండేవారు. ఎక్కడ బదరీ కేదార్నాథ్లో ఉన్నటువంటి కేదార్నాథుడికి రోజూ పూజ చేసి ఒక కిచిడీని నైవేద్యంగా పెట్టేవారు. ఇట్లా సగం గీత గీసి ఒక కిచిడీని నైవేద్యంగా పెట్టేవారు. సగం ఎందుకు చేసేవారంటే ఒకటి శివుడికి, రెండు అమ్మకి అది. వాళ్ళిద్దరూ వచ్చి ఆయన ఆహారాన్ని స్వీకరిస్తూ వెళ్ళేవారు. కొంతకాలం అయిన తర్వాత వృద్ధాప్యం ఉండి కిచిడీ కూడా చేయలేని పరిస్థితుల్లో ఈయన తీసుకుని వెళ్ళి కేదార్నాథ్ వెళ్ళి వాళ్ళకి నైవేద్యం పెట్టి రాలేని పరిస్థితుల్లో కేదార్ ఘాట్లో కూర్చొని కిచిడీ తయారు చేసి మధ్యలో ఒక గీత గీసి కూర్చున్నట్ట పాపం ఆ మహానుభావుడు వచ్చి స్వీకరిస్తాడు అని. అంతకుముందు పాపం ఈయన ఇళ్ళు ఇచ్చేవారు కదా, ఓపిక లేదు, వృద్ధాప్యం జరిగింది. శివుడు ఆ కిచిడీ రాయిలాగా అయిపోయాడు. అది ప్రతిష్ఠించినటువంటి లింగం కాదమ్మా, స్వయంభూ. ఇప్పటికీ కూడా కేదారేశ్వరుడి గుడిలో, వారణాసి కేదారేశ్వరుడి గుడిలో మనం చెయ్యి పెట్టి ఇలా అంటే అన్నం మెతుకులు మనకి తగులుతున్నట్టుంటుంది, కిచిడీలాగానే ఉంటుంది. మధ్యలో ఎర్రగా బొట్టు ఉంటుంది, ఒకటి అమ్మవారికి ఒకటి అయ్యవారికి. కేదారేశ్వరాయ నమః అద్భుతం. ఇలా ఎంత ఎంత మంది పేర్లు తెలుసుకున్నా కేదారేశ్వరాయ నమః, ధర్మేశ్వరాయ నమః, ఇంద్రఘంటేశ్వరాయ నమః, పాతాళేశ్వరాయ నమః. ఇంద్రఘంటేశ్వరుడు ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటి లింగం ఇంద్రఘంటేశ్వరుడు కాశీలో ఉంది. దశ అశ్వమేధేశ్వరాయ నమః, దశ అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఘాట్ దశాశ్వమేధేశ్వరుడు దశ అశ్వమేధ ఘాట్లో ఉన్నాడు. మణికర్ణిక అమ్మవారి చెవికుండలం పడినటువంటి ప్రదేశం మణికర్ణిక, ఏ ఘాటికి ఆ ప్రత్యేకత ఉంది. నేను కాశీ గురించి చెప్తుంటే అసలు అలా వేరే థాట్ రాదమ్మా, అంత అసలు సారీ. ఓకే, అంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం వారణాసి. అలాగే ఇందాక చెప్తూ చెప్తూ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఆ బ్రహ్మకి ఇచ్చినటువంటి శాపం ఏంటంటే నీకు నీకు పూజలు అందుకునే అర్హత లేదు. బ్రహ్మదేవుడు గుడి లేవు, విష్ణుమూర్తికి నాతో పాటు నీకు అన్ని ప్రదేశాలలో పూజలు అందుకోవచ్చు, కానీ
వారణాసిలో బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించినటువంటి లింగం ఇప్పటికీ ఉంది, బ్రహ్మేశ్వరుడు అని. విశ్వనాథుడి గుడికి వెళ్ళేటప్పుడు డుండి గణపతిని దాటుకుని అన్నపూర్ణని దాటుకున్న తర్వాత కొంచెం ముందు కుడి చేతి వైపున పైన ఉంటాడు బ్రహ్మేశ్వరుడు. ఎవ్వరు వెళ్ళినా కాస్త అన్ని శివలింగాలు చూసేంత టైము లేకపోవచ్చు వచ్చిన యాత్రికులకి, బ్రహ్మేశ్వర లింగాన్ని చూడండి, ఆయన మీద నీళ్లు పోసి మీ చేతితో రుద్దండి. రెండు, విశ్వనాథుణ్ణి మీరు ఎలాగూ చూస్తారు, అభిషేకం చేయండి ఆయనకి, మీ చేతులతో అభిషేకం చేయండి. చేస్తారు అక్కడ రాతలు మారితే, చేతి రాతలు మారితే బ్రహ్మ లిఖితం మారుతుంది. అక్కడ బ్రహ్మేశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ విశ్వనాథుడు ఉన్నాడు. విశ్వనాథుడికి ఎదురుకుండా అవిముక్తేశ్వరుడు అని ఉన్నాడు. అక్కడ ఒక బిల్వదళాన్ని మీరు తెచ్చుకోండి, తెచ్చుకుంటే మళ్ళీ కాశీ రావాలి అన్న కోరిక సంవత్సరం లోపల మళ్ళీ తీరుతుంది. అలాగే విశ్వనాథుడి వెనక పక్క తారకేశ్వరుడు, విశ్వనాథుడి ముందు దండపాణీశ్వరుడు, ఇవి గుళ్ళోనే ఉన్నాయండి. విశాలాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ధర్మేశ్వరుడు ఉన్నాడు, ధర్మేశ్వరుణ్ణి చూడండి. మనందరికీ ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించేటువంటి తల్లి విశాలాక్షి. విశాలాక్షి విఖ్యాత వారణాస్యాం శివాంతికే నిరతాన్న ప్రదాత్రీచ్య నిర్భాగ్యజనతోషిణి. ఆవిడ ఎప్పుడూ కూడా యోగ నిద్రలో ఉంటుంది కాబట్టి ఆవిడ ప్రతిరూపంగా అన్నపూర్ణాదేవిని స్థాపించారు. అన్నపూర్ణాదేవి అక్కడే ఉంది. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయమ్మా, సమయం లేదు కాబట్టి, నాకు కాస్త అనుష్ఠానం ఉంది కాబట్టి ఈసారి ఎప్పుడైనా చర్చించుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమశివాయ, హర హర మహాదేవ. గురుగారు, ఈరోజు మాకు మహాశివరాత్రి సందర్భంగా కాశీక్షేత్రం యొక్క విశిష్టతను గురించి తెలియచేశారు. అలాగే కాశీక్షేత్రంలో కొలువైనటువంటి వివిధ దేవతామూర్తులని వారి గురించి కూడా చక్కని విషయాలు తెలియచేశారు గురుగారు. అలాగే మహాశివరాత్రి రోజున ఉపవాసం ఎలా ఉండాలో కూడా వివరించారు మాకు. మీకు ధన్యవాదాలు గురుగారు. చూసాం కదండి, మహాశివరాత్రి సందర్భంగా కాశీక్షేత్రం యొక్క ప్రాముఖ్యతను గురించి, మహాశివరాత్రి రోజున జాగరణ ఏ విధంగా చేయాలో గురుగారు వైఎస్ బాలకృష్ణ గారి మాటలో తెలుసుకున్నాం కదా. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.